హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏమని ఒకసారి చూద్దాము. సో ఫస్ట్ వన్ చూసినట్లయితే త్రిపుర గవర్నర్గా నల్లు ఇంద్రసేనారెడ్డి అని చెప్పేసి వార్తల్లోకి రావడం జరిగిందండి. సో ఇతను మన తెలుగు రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తినండి, తెలంగాణకు సంబంధించిన వ్యక్తి. ఇతను త్రిపుర గవర్నర్గా నియమించడం జరిగిందండి ఇతను. సో ఏంటంటే అతని పేరు నల్లు ఇంద్రసేనారెడ్డి. తెలంగాణకు చెందిన భాజపా సీనియర్ నేత నల్లు ఇంద్రసేనారెడ్డిని త్రిపుర గవర్నర్గా నియమించారు. సో ఈ మేరకు రాష్ట్రపతి కార్యాలయం ఉత్తర్వులు జారీ చేశారు అని చెప్పేసి అంటున్నారండి. మన తెలుగు వ్యక్తులండి. సో మనకి ఆల్రెడీ ఒక ఇద్దరు ప్రజెంట్ గవర్నర్లుగా చేస్తూ ఉన్నారండి. ఇతను మూడో వ్యక్తి, ఇతను వస్తే మూడో వ్యక్తిగా ఉంటారు. సో ఇవి మనం చూసినట్లయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ప్రెసిడెంట్గా చేసి సో గవర్నర్ పదవి పొందినటువంటి వ్యక్తులు ముగ్గురు ఉన్నారండి. సో వాళ్ళల్లో వి రామారావు గారు, అదేవిధంగా ఎవరండి వీళ్ళు, ఉమ్మడి ఏపీకి బీజేపీ అధ్యక్షులుగా పనిచేసినటువంటి వ్యక్తులండి, చేసి గవర్నర్ పదవి నిర్వహించినటువంటి వ్యక్తులు వి రామారావు గారు, అదేవిధంగా సి విద్యాసాగర్ రావు గారు, అదేవిధంగా బి దత్తాత్రేయ గారు అండి. సో వీళ్ళ ముగ్గురు ఉన్నారు ఏంటి, ఉమ్మడి ఏపీగా బీజేపీకి పనిచేసిన వాళ్ళల్లో. ప్రస్తుతం ఇప్పుడు ఇద్దరు గవర్నర్లు ఉన్నారండి. ఎవరు సార్ వాళ్ళు అంటే మిజోరం గవర్నర్ అండి, కంభంపాటి హరిబాబు అని చెప్పేసి ఆయన ఒక వ్యక్తి. సో ఈ యొక్క హరిబాబు గారు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి వ్యక్తి. సో అదేవిధంగా హర్యానాకు సంబంధించి బండారు దత్తాత్రేయ అని చెప్పేసి ఇతను. ప్రజెంట్ వీళ్ళిద్దరూ ఉన్నారండి. సో ఒకప్పుడు వీళ్ళిద్దరూ చేస్తున్నారు విద్యాసాగర్ గారు అండ్ రామారావు గారు. ప్రజెంట్ అయితే మాత్రం మిజోరంకి సంబంధించి, హర్యానాకు సంబంధించి, ఇప్పుడు త్రిపురకు సంబంధించి కూడా ఈ ముగ్గురు కూడా మన రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం వహించినటువంటి వ్యక్తులు. గుర్తుంచుకోండి, అడగడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుందండి నల్లు ఇంద్రసేనారెడ్డి గారు. సో అదేవిధంగా హర్యానాకు సంబంధించి బండారు దత్తాత్రేయ గారు, మిజోరంకి సంబంధించి కంభంపాటి హరిబాబు గారు. ఈ కంభంపాటి హరిబాబు గారు ఏపీకి సంబంధించిన వ్యక్తి. సో మిగతా ఇద్దరు కూడా తెలంగాణకు సంబంధించినటువంటి వ్యక్తులు. గుర్తుంచుకోండి, అడగడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుందండి. రైట్, సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఇండియా స్లిప్స్ టు 45th పొజిషన్ ఆన్ ద గ్లోబల్ పెన్షన్ ఇండెక్స్ 2023. సో మనకి గ్లోబల్ పెన్షన్ ఇండెక్స్ అని చెప్పేసి ఒక ఇండెక్స్ రిలీజ్ అయిందండి. ఈ ఇండెక్స్లో ఇండియా స్థానం ఎంత అంటే 45వ స్థానంలో ఉదట, అంటే 45వ ర్యాంకును సాధించింది అని చెప్పేసి చెప్తున్నారండి. సో మనకి మెర్సర్ సిఎఫ్ఏ ఇన్స్టిట్యూట్ గ్లోబల్ పెన్షన్ ఇండెక్స్ అని చెప్పేసి ఒక ఇండెక్స్ని మెర్సర్ వాళ్ళు రిలీజ్ చేస్తూ ఉంటారండి. ఇది అమెరికాకు సంబంధించినటువంటి ఒక కంపెనీ. వీళ్ళు ఈ యొక్క గ్లోబల్ పెన్షన్ ఇండెక్స్ని రిలీజ్ చేస్తూ ఉంటారు. అంటే అసలు ఏంటి సార్ గ్లోబల్ పెన్షన్ ఇండెక్స్ అంటే, ఏవైతే ఆయా దేశాలలో ఎవరైతే రిటైర్మెంట్ ప్రకటించిన, అంటే పదవీ విరమణ చేసినటువంటి వ్యక్తులు ఉంటారో వాళ్ళ యొక్క ఆదాయాలు ఎలా ఉన్నాయి, వాళ్ళు రిటైర్మెంట్ అయిన తర్వాత ప్రభుత్వాలు వాళ్ళ మీద ఏ విధంగా ఖర్చు చేస్తుంది, అయితే విధంగా వీళ్ళు రిటైర్మెంట్ అయిన తర్వాత గవర్నమెంట్కి సంపాదన అనేది, అంటే పనిచేసేవారు తగ్గిపోతారు కదా, అలా తగ్గిపోతే ప్రభుత్వాలు ఏ విధమైన ఇబ్బందులు పడతాయి, ఇలాంటివన్నీ బేస్ చేసుకొని, పారామీటర్ని బేస్ చేసుకొని ఇండెక్స్ని ఇస్తూ ఉంటారండి. అంటే చాలా దేశాలలో కూడా రిటైర్మెంట్ అయిన తర్వాత వాళ్ళకి పెన్షన్ సదుపాయాన్ని కల్పించాలి కదా, అలా పెన్షన్ సదుపాయాన్ని కల్పించడం చాలా గవర్నమెంట్కి ఇబ్బందికరంగా ఉంటుందట. అంటే ఆ ట్రెజరీకి బాగా లాస్ వస్తుందని చెప్పేసి ఇటీవల కాలంలో చాలా దేశాలు ఈ ప్రాబ్లాన్ని ఫేస్ చేస్తూ ఉన్నాయిలండి. అయితే ఆయా దేశాలలో పదవీ విరమణకు సంబంధించినటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి, స్థితిగతులు ఎలా ఉన్నాయి అని చెప్పేసి ఈ ఇండెక్స్ రిలీజ్ చేస్తూ ఉంటారు. అయితే మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మొదటి మూడు స్థానాల్లో ఉన్న దేశాలు ఏంటి, భారత స్థానం ఏంటి, ఇలా అడుగుతూ ఉంటారు. బోటంలో ఉన్న కంట్రీ ఏంటి, ఇలా అడుగుతూ ఉంటారు. మరి దీనికి సంబంధించి మనం చూసినట్లయితే గ్లోబల్ పెన్షన్ ఇండెక్స్ 2023 అండి, గ్లోబల్ పెన్షన్ ఇండెక్స్ 2023. సో దీంట్లో టాప్ 3లో ఉన్నటువంటి దేశాలు ఏమున్నాయి సార్ అంటే, ఫస్ట్ నెదర్లాండ్ ఉందండి, నెక్స్ట్ వచ్చేసరికి ఐస్లాండ్ ఉంది, తర్వాత వచ్చేసరికి డెన్మార్క్. ఈ మూడు మొదటి స్థానాల్లో ఉన్నటువంటి దేశాలు గుర్తుంచుకోండి. అంటే ఏవైతే ఈ యొక్క పెన్షన్ సదుపాయాన్ని కల్పించడంలో కానివ్వండి, పెన్షన్ సంరక్షణలు తీసుకోవడంలో కానివ్వండి, అదేవిధంగా ఆ యొక్క పదవీ విరమణ పొందినటువంటి ఉద్యోగుల వెల్ఫేర్లో కానివ్వండి, ఇవి మంచి ఏదైతే మనకి పనితీరుని కనిపిస్తున్నాయన్నమాట, అంటే పనితీరుని ప్రదర్శిస్తూ ఉన్నాయి ఈ దేశాలు. అందువల్ల టాప్ 3 దేశాలు గుర్తుంచుకోండి, నెదర్లాండ్, ఐస్లాండ్, డెన్మార్క్. మరి మన ఇండియా స్థానం ఎంత ఉంది సార్ అంటే, ఇండియా ర్యాంక్ అనేది 45 అండి. అంటే మొత్తము 47 దేశాలను సర్వే చేస్తే, అంటే దీంట్లోకి మొత్తం 47 దేశాలను సర్వే చేస్తే భారతదేశం అనేది 45వ స్థానంలో ఉంది. లాస్ట్ ఇయర్ అయితే మాత్రం భారతదేశం అనేది 41వ స్థానంలో ఉందండి 2022. అప్పుడు మొత్తం 44 దేశాలను సర్వే చేశారండి, 44 దేశాలకు గాను. సో 44 దేశాలకు గాను మన ఇండియా ర్యాంకు 41. ఎప్పుడు ఇది?
సో మనకి 2022 అండి, సో మనకి ఇది 2022 లాస్ట్ ఇయర్. ఇప్పుడు మాత్రము 45వ స్థానంలో ఉంది, లాస్ట్గా 47వదిగా అర్జెంటైనా కంట్రీ ఉండడం జరిగింది. ఒకవేళ మన స్కోర్ అడిగారనుకోండి, ర్యాంక్ కాకుండా స్కోర్ అడిగితే 49.9 అండి మన స్కోర్గా ఉంది, గుర్తుంచుకోండి అది కూడా. అదేవిధంగా సింగపూర్ ఎన్నో ప్లేస్లో ఉంది సార్, అంటే 7వ స్థానంలో ఉందండి. అలా కాకుండా ఆసియా ఖండంలో మొట్టమొదటిగా ఉన్నటువంటి దేశం అయితే అది కూడా సింగపూరే అవుతుంది, గుర్తుంచుకోండి. అంటే ఈ మొత్తం 47 దేశాలలో ఆసియన్ కంట్రీస్ని పరిగణలోకి తీసుకుంటే దాంట్లో ఫస్ట్ ప్లేస్ సింగపూర్కి ఉంది. ఓవరాల్గా సింగపూర్ ఎన్నో ప్లేస్లో ఉంది, 7వ ప్లేస్లో ఉంది. ఆ పాయింట్ కూడా గుర్తుంచుకోవాలి, ఎందుకంటే ఇటీవల కాలంలో కొన్ని హైలైట్స్ పాయింట్స్ని ఎగ్జామినర్ అడుగుతున్న సందర్భాలు ఉన్నాయండి. సో టాప్ 3తో పాటు ఇండియా ర్యాంక్తో పాటుగా, సో కొంచెం ట్రిక్కీగా అడగాలంటే ఆసియా ఖండంలో ఏ దేశం మొదటి స్థానంలో ఉందని అడగొచ్చు, దట్ ఈజ్ సింగపూర్గా ఉంది. మరి ఈ యొక్క ఇండెక్స్ని రిలీజ్ చేసేది ఎవరు సార్ అంటే, మొత్తం ఒక 3 ఇన్స్టిట్యూట్లు ప్రిపేర్ చేస్తూ ఉంటాయండి. అవి ఏంటి సార్ అంటే సిఎఫ్ఏ ఇన్స్టిట్యూట్ అని చెప్పేసి అమెరికాకి సంబంధించినటువంటి ఒక రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వీరు, అండ్ మెర్సర్ అని చెప్పేసి ఇదొక ఇన్స్టిట్యూట్ అమెరికాకి సంబంధించిందే. ఇంకోటి వచ్చేసరికి మొనాష్ సెంటర్ ఫర్ ఫినాన్షియల్ స్టడీస్ అని చెప్పేసి ఆస్ట్రియాకి సంబంధించిందండి. సో ఇవి ఈ 3 కలిసి, అండ్ ఓవరాల్గా ఈ పేరు గుర్తుంచుకోండి, ఇవి గుర్తుంచుకోవైనా పర్లేదు, ఇవి మెయిన్ గుర్తుంచుకోండి. సో 15th మెర్సర్ సిఎఫ్ఏ ఇన్స్టిట్యూట్ గ్లోబల్ పెన్షన్ ఇండెక్స్ అని చెప్పేసి అంటారు. సో ఈ యొక్క మెర్సర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మెర్సర్ సిఎఫ్ఏ అని గుర్తుంచుకోండి, యూఎస్ఏ న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తూ ఉంటుందని వీళ్ళు వరల్డ్ పెన్షన్ ఇండెక్స్ అని చెప్పేసి రిలీజ్ చేశారు. దాంట్లో మన భారతదేశం అనేది 45వ స్థానంలో ఉంది, అవుట్ ఆఫ్ 47 కంట్రీస్కి లీస్ట్గా అర్జెంటైనా ఉంది, గుర్తుంచుకోండి. అంటే అక్కడ పరిస్థితులు అనేవి ఆ పెన్షన్ సదుపాయాలు కల్పించడంలో కానివ్వండి, ఆ పెన్షన్ మీద ఖర్చు పెట్టే విధానాలు కానివ్వండి, కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం ఉందన్నమాట అక్కడ. అలా ఎక్కువగా ర్యాంక్ ఉంటే చాలా వరస్ట్ పర్ఫార్మెన్స్లో ఉన్నట్టు, సో మంచిగా ఉంటే ఆ పెన్షన్ ఇచ్చే సదుపాయాలు కానివ్వండి అన్నీ చాలా బాగా ఉన్నట్లు. అలా మెయిన్గా మనకి ఎగ్జామ్లో ఇవి ఫ్యాక్చువల్ డేటాగా అడుగుతూ ఉంటారు, ఇవి గుర్తుంచుకోండి మెయిన్గా. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఎస్ఈసీ ఇండస్ట్రీస్ అరుదైన ఘనత అని చెప్పేసి న్యూస్ రావడం జరిగిందండి. సో ఇది గగనయానుకు క్రూ ఎస్కేప్ సిస్టమ్ తయారీ. ఏదైతే మనకి ఎస్ఈసీ ఇండస్ట్రీస్ అని చెప్పేసి ఇది ఒక స్టార్టప్ కంపెనీ అండి. సో ఏదైతే హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తూ ఉండే ఒక సంస్థ, ఒక కంపెనీ. సో వీళ్ళు గగనయాన ప్రాజెక్టుకు సంబంధించి ఏదైతే మనకి క్రూ ఎస్కేప్, సో మీరు ఇక్కడ పిక్లో చూస్తున్నారు చూడండి, సో ఇదేనండి, దీన్నే మనము క్రూ ఎస్కేప్ సిస్టమ్ అని చెప్పేసి అంటాం. దీనిని తయారు చేసింది ఎవరు సార్ అంటే ఎస్ఈసీ ఇండస్ట్రీస్ వాళ్ళండి. సో గుర్తుంచుకోండి చాలా ఇంపార్టెంట్, మన హైదరాబాద్ ప్రధాన కేంద్రాలయంగా పనిచేస్తూ ఉంటుంది ఇది. సో వీరు దీన్ని తయారు చేశారు. సో ఈ నెల 21వ తారీఖున ఈ యొక్క గగనయాన ప్రయోగం అనేది ఉండబోతుంది. సో హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న రక్షణ అంతరిక్ష ఉత్పత్తుల సంస్థే ఈ యొక్క ఎస్ఈసీ ఇండస్ట్రీస్ అని చెప్పేసి. అదేవిధంగా ఇది ఏదైతే గగనయాన ప్రాజెక్టులో పాల్గొనే అంతరిక్ష శాస్త్రవేత్తలను క్షేమంగా వెనక్కి తీసుకురావడంలో ఈ క్రూ ఎస్కేప్ సిస్టమ్ అత్యంత కీలక పాత్ర పోషిస్తుంది. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఎస్ఈసీ ఇండస్ట్రీస్ అనేవి హైదరాబాద్ కేంద్రాలయంగా పనిచేస్తూ ఉంటుంది. ఇది ఏం చేస్తుంది అంటే రక్షణకు సంబంధించి, అంతరిక్ష ఉత్పత్తులకు సంబంధించి ఇలాంటి డివైసెస్ మొత్తాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ ఉంటుంది. అయితే గగనయాన్ ప్రాజెక్ట్ ఈ నెల 21 ప్రయోగించబోతున్నారు కదా, సో దీనికి సంబంధించి దీన్ని మనము క్రూ ఎస్కేప్ సిస్టమ్ అంటాం. ఈ క్రూ ఎస్కేప్ సిస్టంలో ఉన్న పరికరాలను తయారు చేసినటువంటి సంస్థ ఎస్ఈసీ. అయితే ఇది ఎందుకు సార్ ఈ యొక్క పూర్తిగా ఎస్కేప్ అంటే, మొత్తము ఒక 3 వ్యోమగాములు పడతారంటండి, దాంట్లో స్పేస్ కింద పడతారు వాళ్ళు. ఏదైతే ఈ గగనయాన ప్రాజెక్టులోనికి వెళ్ళి అక్కడ ఉన్న పరిస్థితిని చూసి మళ్ళీ క్షేమంగా తిరిగి రావడానికి ఈ యొక్క క్రూ ఎస్కేప్ అనేది కీలక పాత్ర పోషిస్తుందట. సో వీటిని తయారు చేసింది వీళ్ళు కాబట్టి న్యూస్లోకి రావడం జరిగింది. అదేవిధంగా ఇంకా మనం బాగా గుర్తుంచుకోవాల్సింది ఈ యొక్క ఏదైతే ఈ యొక్క క్రూ ఎస్కేప్ సిస్టంలో మొత్తము 4 డివైసెస్ ఉంటాయండి. ఏంటి సార్ అంటే అవి, ఒకటి వచ్చేసరికి క్రూ ఎస్కేప్ సిస్టమ్ మెయిన్ అడాప్టర్ అసెంబ్లింగ్ అని చెప్పేసి ఒక డివైస్, అదేవిధంగా టెస్ట్ వెహికల్ బేస్ షాడో లోవర్ అని చెప్పేసి ఒక డివైస్, క్రూ మాడ్యూల్ ఫెయిరింగ్ అని చెప్పేసి ఒక డివైస్, హై ట్రేస్ ట్రాన్స్ఫర్ సిస్టమ్ అని చెప్పేసి ఒక డివైస్, హై ట్రస్ ట్రాన్స్ఫర్ సిస్టమ్ అని చెప్పేసి ఒక డివైస్. మొత్తం 4 డివైసెస్లు దీంట్లో దీన్ని వర్క్ చేయడానికి మనకి సహకరిస్తూ ఉంటాయన్నమాట ఈ 4 డివైసెస్లు కూడా. అంటే ఎవరైతే వ్యోమగాములు సో మనకి అంతరిక్షంలోకి వెళ్ళి క్షేమంగా దిగి రావడానికి ఈ యొక్క డివైస్ అనేది ఉపయోగపడుతూ ఉంటుంది. మరి ఇది ఒక్కొక్క డివైస్ ఏం చేస్తుంది సార్ అంటే, సో మనకి రేపు 27వ తారీఖు ప్రయోగం సక్సెస్ఫుల్ అవుతుంది కదా, అప్పుడు చూద్దామండి.
అప్పుడు చూద్దాం. ఎందుకంటే మన రీసెంట్గా చంద్రయాన్ 3లో కూడా మనకి ఎస్ఐ మెయిన్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో మొత్తము ఆ యొక్క ఏదైతే ఆ ల్యాండర్ కానీ ఆ రోవర్స్లో ఉన్నటువంటి కొన్ని కొన్ని ఐటమ్స్ అండ్ సెన్సార్లు ఉంటాయి కదా, ఆ సెన్సార్లు వాటి వల్ల ఉపయోగాలు ఏంటి అని చెప్పేసి మ్యాచ్ ద ఫాలోయింగ్ అని అడిగారండి. ప్యూర్గా సైన్స్ అండ్ టెక్నాలజీని బేస్ చేసుకుని అడిగారండి, అది కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగలేదు, ప్యూర్ సైన్స్ అండ్ టెక్నాలజీ అనమాట. సో అలా అడిగారండి, ఆ యొక్క సెన్సార్ ఎందుకు, అక్కడ ఉన్న ధూళిని తీసుకురావడానికి, అక్కడ ఉన్న సల్ఫర్ని టెస్ట్ చేయడానికి, ఇలా అడిగిన సందర్భాలు ఉన్నాయి. సో ఇవి కూడా అంతే. క్రూ ఎస్కేప్ ఉంటుందో దీంట్లో మొత్తం 4 డివైసెస్ ఉంటాయి. ఆ 4 డివైసెస్, ఈ 4 డివైసెస్ వాటి పని ఏంటి అన్నది మనము 22వ తారీఖున డిస్కస్ చేద్దాం. అంటే 21 ప్రయోగం సక్సెస్ అవుద్ది, 22 అనేది న్యూస్లోకి రావడం జరుగుతుంది అన్నమాట. సో ఆ రోజు ఏం చేస్తుందో, ఇవి ఏం చేస్తాయి ఒక్కొక్కటి అని చెప్పి డిస్కస్ చేద్దాం. అప్పటి వరకు ఈ డేటా అంటే మనం ఎప్పుడైనా సరే కరెంట్ అఫైర్స్ కొంత చదువుకుంటూ దానికి యాడ్ చేసుకుంటూ వెళ్తూ ఉండాలండి, అప్పుడు మనకి ఈజీగా ఉంటుందన్నమాట. సో ఇప్పటిదాకా ఇవి గుర్తుంచుకున్నారనుకోండి, రేపు ఇంకొంత డేటా వస్తుంది, ఎల్లుండి ఇంకొంత డేటా వస్తుంది, అలా అప్డేటెడ్గా ఉంటే సో మనకు ఓవరాల్గా సక్సెస్ అయ్యే లోపు మొత్తం మన దగ్గర డేటా అంతా ఉంటుంది. అప్పుడు ఎగ్జామినర్ ఎలా అడిగినా మనం ఆన్సర్ చేయడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. గుర్తుంచుకోండి, గగనయాన్ ప్రాజెక్ట్, రైట్? సో హైదరాబాద్ కేంద్రంగా ఈ యొక్క ఎస్ఈసి ఇండస్ట్రీస్ అనేది పనిచేస్తుంది, రైట్? సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే సీఎం పుష్కర్ ధామ్ని లాంచ్డ్ రోజ్గార్ ప్రయాగ్ పోర్టల్ అట్ ఉత్తరాఖండ్ యూత్ మహోత్సవ్ ఇన్ డెహ్రాడూన్. సో మనకి ఉత్తరాఖండ్ అని చెప్పేసి అంటామండి, దీనిని దేవభూమి అని కూడా అంటాము. ఈ ఉత్తరాఖండ్ సీఎం గారండి మనకి పుష్కర్ సింగ్ ధామ్ని అని చెప్పేసి అంటాం. ఇతను నిన్న ఒక 2 పోర్టల్ని లాంచ్ చేయడం జరిగిందంటండి, అక్కడ ఉన్న యువతి కోసం లాంచ్ చేశాడంట. అంటే యువత అంటే వాళ్ళ యొక్క ఆపర్చునిటీస్, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఏ విధంగా కల్పించాలి, వాళ్ళకి గవర్నమెంట్ స్కీమ్స్ని ఏ విధంగా యాక్సెస్ చేయాలి ఏంటి అని చెప్పేసి ఒక 2 పోర్టల్ లాంచ్ చేశాడు. ఆ పోర్టల్స్ పేరేంటో చూద్దాం, ఆ పోర్టల్స్ ఎందుకో కూడా చూద్దాం. సో మనకి ఇక్కడ ఒకటి రోజ్గార్ ప్రయాగ్ పోర్టల్ అని చెప్పేసి ఒక పోర్టల్ తీసుకొచ్చారండి. ఏంటి సార్ ఈ పోర్టల్ అంటే, సో మనకి ఏదైతే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ని యూత్ దగ్గరికి అందించడం కోసం ఈ పోర్టల్ ఉపయోగపడుతుంది, ఒక గేట్వేగా గుర్తుంచుకోండి. సో మనకి ప్రొవైడింగ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఇన్ ద స్టేట్ ఇన్ ఎ సింగిల్ పోర్టల్. సో ఆ రాష్ట్రంలో ఎవరైతే నిరుద్యోగులుగా ఉన్నటువంటి యువత ఉంటారో వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కల్పించడానికి ఇది ఒక గేట్వే లాగా ఉపయోగపడుతుంది ఈ పోర్టల్ అని చెప్పేసి అంటున్నారు. సో ఇది ఒకటి. ఇంకోటి కూడా ప్రారంభించారండి, యువ ఉత్తరాఖండ్ యాప్ అని చెప్పేసి, యువ ఉత్తరాఖండ్ యాప్ అని చెప్పేసి అంటారు. ఇది ఎందుకు సార్ అంటే, ఆ రాష్ట్ర ప్రభుత్వం ఏవైతే స్కీమ్స్ని, గవర్నమెంట్ స్కీమ్ని, వెల్ఫేర్ స్కీమ్స్ని చేపడుతుందో వాటిని ఈజీగా యాక్సెస్ చేయడానికి యూత్కి ఈ యొక్క యాప్ ఉపయోగపడుతుందని చెప్పేసి అన్నారు. అంటే ఈ యొక్క యాప్ను డౌన్లోడ్ చేసుకున్నారనుకోండి, ఆ యూత్ అక్కడ వాళ్ళకి ఎటువంటి బెనిఫిట్స్ ఉన్నాయి, ఎటువంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఆ రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి పథకాలను వాళ్ళకి అందిస్తుంది యూత్కి అని చెప్పేసి ఉంటుంది. సో దాంట్లో అప్లై చేసుకుంటే వాళ్ళు దాని బెనిఫిట్ పొందుతారు. అలా 2 యాప్లను తీసుకొచ్చింది. సో మనకి రోజుగారు ప్రొవైడింగ్ అంటే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ గుర్తు రావాలి, యువ ఉత్తరాఖండ్ అనగానే స్కీమ్స్ అనేవి ఈజీగా యాక్సెస్ చేసుకోవడానికి అక్కడ ఉన్న యువతకి అని చెప్పేసి గుర్తు రావాలి. ఈ 2 కూడా ఉత్తరాఖండ్ గుర్తుంచుకోండి. ఉత్తరాఖండ్ అనగానే దేవభూమి చాలా ఇంపార్టెంట్ అండి. సో అక్కడే మనకి కేదార్నాథ్, బద్రీనాథ్ అనే టెంపుల్స్ కూడా ఉంటాయి, చాలా ఫేమస్ అనమాట ఉత్తరాఖండ్ అనేది, రైట్? సో నెక్స్ట్ వన్ చూద్దామండి. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఇండియన్ ఆర్మీ విన్స్ గోల్డ్ మెడల్ ఇన్ క్యాంబ్రియన్ పెట్రోల్ 2023 మిలిటరీ ఎక్సర్సైజ్ ఇన్ యూకే. సో మనకి యూకేలో మనకి క్యాంబ్రియన్ పెట్రోల్ 2023 ఇంటర్నేషనల్ మిలిటరీ ఎక్సర్సైజ్ అని చెప్పేసి జరిగిందండి. ఎక్కడ జరిగింది సార్ అంటే యూకేలో జరిగింది. అయితే ఈ యూకేలో జరిగినటువంటి ఈ ఎక్సర్సైజ్కి చాలా దేశాల నుంచి మిలిటరీ అనేది పార్టిసిపేట్ చేసిందండి. ఇట్ ఈస్ ఏ మిలిటరీ ఎక్సర్సైజ్. సో ఏవైతే మిలిటరీ ఎక్సర్సైజ్ ఎందుకు చేస్తారండి, సో నాలెడ్జ్ షేరింగ్ కోసం చేస్తూ ఉంటారు. అలా మనకి క్యాంబ్రియన్ పెట్రోల్ 2023 ఇంటర్నేషనల్ మిలిటరీ ఎక్సర్సైజ్ అనేది సో యూకే హోస్ట్ చేసిందనమాట. అక్కడ జరిగింది, అక్కడ మన భారతదేశానికి సంబంధించి ఒక ఆర్మీ రెజిమెంట్ అనేది అక్కడికి వెళ్ళి అక్కడ పార్టిసిపేట్ చేసిందండి. ఆ పార్టిసిపేషన్లో మనకి గోల్డ్ మెడల్ వచ్చిందని చెప్పేసి అంటూ ఉన్నారు. ఏంటి సార్ ఆ యొక్క ఏదైతే రైఫిల్ ఏంటి సార్ అంటే మనకి గోర్ఖా రైఫిల్ అని గుర్తుంచుకోండి. మనకి గోర్ఖా రైఫిల్ అని చెప్పేసి ఫ్రంట్ ఎయిర్ ఫోర్స్గా ఉంటుంది. సో మనకి ఇది రీప్రజెంటెడ్ ద ఇండియన్ ఆర్మీ, మన ఆర్మీ తరపు నుంచి ఈ యొక్క గోర్ఖా రైఫిల్ వాళ్ళు పార్టిసిపేట్ చేయడం జరిగింది, గుర్తుంచుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి, గోర్ఖా రైఫిల్ అని చెప్పేసి. సో మనకి 2021లో కూడా అండి, సో 2021లో కూడా సేమ్ మనకి గోల్డ్ మెడల్ రావడం జరిగిందండి. సో ఇదే ఎక్సర్సైజ్లో
మనకి గోల్డ్ మెడల్ రావడం కూడా జరిగింది 2021లో. మళ్ళీ ఇప్పుడు కూడా మనకి గోల్డ్ మెడల్ రావడం జరిగింది. సో అది ఇక్కడ హైలైట్గా మనకి గోర్కా రైఫిల్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. అదేవిధంగా క్యాంబ్రియన్ పెట్రోల్ 2023, సో మిలిటరీ ఎక్సర్సైజ్ ఎవరు హోస్ట్ చేశారు అని అడుగుతారు, యూకే అని చెప్పేసి గుర్తుంచుకోండి. రెండు కంట్రీస్ గుర్తుంచుకోవాలండి, ఒకటి యూకే, ఇక్కడ వచ్చేసరికి గోర్కా రైఫిల్కి గోల్డ్ మెడల్ రావడం జరిగింది. అంటే మన ఆర్మీ తరపు నుంచి వాళ్ళు పార్టిసిపేట్ చేశారనమాట, ఏదైతే మనకి ఈ యొక్క ఫ్రంట్ టైర్ ఫోర్స్గా. సో అందువల్ల గోల్డ్ మెడల్ రావడం జరిగింది, రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఫార్మర్స్ లాస్ట్ 3.8 trillion టు డిజాస్టర్స్ ఓవర్ 30 ఇయర్స్, ఎఫ్ఏఓస్ ఫస్ట్ ఎవర్ గ్లోబల్ ఎస్టిమేషన్. సో మీ అందరికీ తెలిసింది ఏంటంటే ఎఫ్ఏఓ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి ఇటలీ రోమ్లో ఉంటుందన్నమాట దీని ప్రధాన కేంద్రాలయం. సో ఇటీవలగా ఈ యొక్క హెడ్గా క్యూ డాంగ్ యు అనే వ్యక్తి రెండోసారి ఎన్నుకోవడం జరిగింది. సో ఈ యొక్క ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఒక రిపోర్ట్ని రిలీజ్ చేశారండి. ఏంటి సార్ ఆ రిపోర్టు పేరేంటి సార్ అంటే ద ఇంపాక్ట్ ఆఫ్ డిజాస్టర్స్ ఆన్ అగ్రికల్చర్ ఫుడ్ సెక్యూరిటీ 2023, అవాయిడింగ్ అండ్ రెడ్యూసింగ్ లాసెస్ త్రూ ఇన్వెస్ట్మెంట్ ఇన్ రెసిలియన్స్ అని చెప్పేసి అంటారండి. చూడండి, అంత లెంతీగా గుర్తుండకపోయినా జస్ట్ చూస్తే ఐడెంటిఫై చేసే విధంగా ఉండాలి. మనకి ఎఫ్ఏఓ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఒక రిపోర్ట్ రిలీజ్ చేశారు. ఏంటి సార్ ఆ రిపోర్ట్ అంటే ఇదేనండి ఆ రిపోర్ట్, ఇంకోసారి చెప్తాను. ద ఇంపాక్ట్ ఆఫ్ డిజాస్టర్స్ ఆన్ అగ్రికల్చర్ అండ్ ఫుడ్ సెక్యూరిటీ 2023, అవాయిడింగ్ అండ్ రెడ్యూసింగ్ లాసెస్ త్రూ ఇన్వెస్ట్మెంట్ ఇన్ రెసిలియన్స్ అనే ఒక పేరుతో ఒక రిపోర్ట్ని రిలీజ్ చేశారు. మరి ఈ రిపోర్ట్లో హైలైట్స్ ఏంటి సార్ అంటే, ఈ రిపోర్టు ప్రకారం అంటే గడిచిన 30 సంవత్సరాలలో అంటే 1991 నుంచి 2001 వరకు ఈ మధ్య కాలంలో వచ్చిన తుఫాన్లు కానివ్వండి, ఫ్లడ్స్ కానివ్వండి, సో అది విపత్తులు కానివ్వండి, సో ఇలాంటి వాటి వల్ల 3.8 trillion మనం నష్టపోయాము ప్రపంచవ్యాప్తంగా అని చెప్పి చెప్తున్నారండి. సో ఫార్మర్స్ అండి, పర్టికులర్గా మనకి రైతులు 3.8 trillion వాళ్ళు నష్టపోయారు అని చెప్పి చెప్తా ఉన్నారు. చూడండి, అంటే పంట చేతికి వస్తుందండి, సో వరద రంగంలో కొట్టుకొని పోవటం, లేకపోతే విపత్తులు వస్తాయండి, సో వరద లాస్ అయిపోవటం. అలా ఫార్మర్స్ అట 3.8 trillion లాస్ అయ్యారంట ప్రపంచవ్యాప్తంగా ఈ 30 సంవత్సరాల్లో. చాలా చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా లో ఇన్కమ్ కంట్రీస్, మిడిల్ ఇన్కమ్ కంట్రీస్, వీటిని వీళ్ళు పర్టికులర్గా ఫోకస్ చేశారండి. సో వీళ్ళు ఏం చెప్తున్నారు, లో ఇన్కమ్ కంట్రీస్ అయితే మాత్రం 10% లాస్ అయినాయట. అదేవిధంగా వాళ్ళ జీడిపిలో అండి, వాళ్ళ యొక్క అగ్రికల్చర్ జీడిపిలో 10% లాస్ అయినాయట. అదేవిధంగా లోవర్ అండ్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ అండి, అంటే మధ్యస్థ ఆదాయం గల కంట్రీస్ అంటాం కదా, వాళ్ళు మాత్రం 15% అనేవి లాస్ అయినాయట. వాళ్ళ జీడిపిలో, అగ్రికల్చర్ జీడిపిలో 15% లాస్ అయ్యారట వీళ్ళు. అదేవిధంగా స్మాల్ ఐలాండ్ డెవలప్మెంట్ స్టేట్స్ అయితే మాత్రం 7% లాస్ అయ్యారట వాళ్ళ యొక్క అగ్రికల్చర్ జీడిపిలో అని చెప్పేసి వీళ్ళు రిపోర్ట్ చెప్పడం జరిగింది. సో అందువల్ల ఈ పాయింట్స్ అన్నీ గుర్తుంచుకోండి, ఎగ్జామ్లో ఒక పాయింట్ అడగడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది, లేకపోతే మొత్తం ఎంత అమౌంట్ లాస్ అయ్యారు ఇలా కూడా అడగొచ్చు. ఎవరండి ఎఫ్ఏఓ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ వారు ఫస్ట్ టైం అండి ఈ యొక్క రిపోర్ట్ని విడుదల చేయడం, గుర్తుంచుకోండి, అడగడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుందండి, రైట్. సో మనకి ఈ యొక్క ఫార్మర్స్ యొక్క స్థితిగతులు ఏంటి, ఆయా దేశాలలో ఏ విధంగా నష్టపోయారు ఏంటి అని చెప్పేసి వీళ్ళు ఇంకా కొన్ని పాయింట్లు చెప్పారు. బట్ ఎక్కువగా అయితే మాత్రం ఇవి బాగా గుర్తుంచుకోండి, లోవర్ మిడిల్ అండ్ స్మాల్ ఐలాండ్ డెవలప్మెంట్ స్టేట్స్ ఏ విధంగా వాళ్ళ యొక్క అగ్రికల్చర్ జీడిపిలో లాస్ అయ్యారని చెప్పేసి పర్సంటేజ్లో చెప్పడం జరిగింది. ఓవరాల్గా 3.8 trillion లాస్ అయ్యారు ఫార్మర్స్, సో ఈ యొక్క 30 సంవత్సరాలలో, రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే, సో మనకి లూయిస్ గ్లూక్ అండి, ఆ పేరేంటండి లూయిస్ గ్లూక్ అని చెప్పేసి అంటాము. సో ఈమె నోబెల్ అండ్ విన్నింగ్ పోయిట్, పాస్డ్ అవే. సో ఈమె చనిపోవటం జరిగిందండి. సో ఈమె అమెరికాకు సంబంధించిన ఆమె అండి, ఆ పేరు గుర్తుంచుకోండి, లూయిస్ గ్లూక్ అండి, గ్లూక్ అని చెప్పేసి అంటాం, క్లూక్. సో పేరు కొంచెం కష్టంగానే ఉంటుంది, ఏదో ఒకటి మీకు చిన్నగా గుర్తుండే విధంగా పెట్టుకోండి. ఈమె అమెరికా కంట్రీకి సంబంధించిన ఆమె అండి. సో ఈమె అమెరికా కంట్రీకి సంబంధించిన ఆమె, నిన్న కూడా మనం మాట్లాడుకున్నామండి. సో ఫిన్లాండ్కి సంబంధించి 10వ ప్రెసిడెంట్గా చేస్తున్నారండి. సో ఆయన చనిపోయారని చెప్పేసి నిన్నటి కరెంట్ అఫైర్లో కూడా డిస్కస్ చేశాం. అలాంటి వ్యక్తులు బాగా గుర్తుంచుకోవాలండి, ఓకేనా, రైట్. అలాంటికి సంబంధించిన వ్యక్తే గ్లూక్. ఈమె అమెరికా కంట్రీకి సంబంధించిన ఆమె. ఈమెకి నోబెల్ అవార్డు లిటరసీలో ఏ సంవత్సరంలో వచ్చింది, 2020లో రావడం జరిగిందండి. సో మనకి 2020లో లిటరసీలో రావడం జరిగింది. అదేవిధంగా సో ఈమెకి పులిజర్ ప్రైజ్ ఫర్
పొయట్రీ ఇన్ 1993 1993లో పొయట్రీ కేటగిరీలో ఈమెకి పులిజర్ ప్రైజ్ రావడం జరిగిందండి. అయితే ఈమె బుక్ వచ్చేసరికి ద విల్డ్ ఐరిష్ అని చెప్పేసి అంటారు, అది ఇంపార్టెంట్. సో ఈమె చనిపోవడం జరిగింది కాబట్టి ఈమెకు నోబెల్ అవార్డు ఎప్పుడు వచ్చిందని అడగడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుందండి. సో లేదా ఆమె ఏ కంట్రీకి సంబంధించిన ఆమె అని అడగొచ్చు, గుర్తుంచుకోండి. సో ఈమె అమెరికా కంట్రీకి సంబంధించిన ఆమె. సో మనకి లూయిస్ క్లూక్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే క్వశ్చన్ ఫర్ యూ, ఈ ప్రశ్న మీకోసమే. ఇది మనం చూసినట్లయితే హూ ఈజ్ ద ఓన్లీ ఇండియన్ పిఎస్యూ కంపెనీ ఇన్క్లూడెడ్ ఇన్ ద ఫోర్బ్స్ వరల్డ్స్ బెస్ట్ ఎంప్లాయర్స్ 2023 లిస్ట్. సో ఇక్కడ పిఎస్యు అంటే పబ్లిక్ సెక్టార్ అండర్ టేకింగ్ అని చెప్పేసి అంటామండి, పబ్లిక్ సెక్టార్ అండర్ టేకింగ్ అంటాం. సో అట్లా ఉన్నటువంటి కంపెనీ, సో మనకి ఫోర్బ్స్ వరల్డ్స్ బెస్ట్ ఎంప్లాయర్స్గా అంటే వరల్డ్స్ బెస్ట్ ఎంప్లాయర్ 2023లో లిస్ట్ అయింది మన భారతదేశం నుంచి. ఆ కంపెనీ ఏంటి అని చెప్పేసి అడుగుతున్నారండి. దట్ ఈస్ ఎన్టీపీసీ. ఏంటండి ఎన్టీపీసీ అంటే నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ అని చెప్పేసి అంటాము. సో అది వరల్డ్ బెస్ట్ ఎంప్లాయర్ 2023గా ఎన్నుకోవడం జరిగింది ఫోర్బ్స్ వాళ్ళ లిస్టులో. రైట్. సో ఇవ్వండి ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. సో నిన్నటికి సంబంధించి కూడా మనము ఏదైతే మనకి కరెంట్ అఫైర్స్ విశ్లేషణ అని చెప్పేసి ఒక వీడియోని అప్లోడ్ చేయడం జరిగిందండి. సో ఏవైతే ఎస్ఐ మెయిన్స్కి సంబంధించి, సో ఏ క్వశ్చన్ అంటే ఏ క్వశ్చన్ ఏ యొక్క బుక్ నుంచి రావడం జరిగింది, సో ఏ యొక్క పీడిఎఫ్ నుంచి రావడం జరిగిందని చెప్పేసి కూడా మీకు చెప్పడం జరిగిందండి. సో మొత్తము మన కరెంట్ అఫైర్స్ బుక్ నుంచి అంటే ఫస్ట్ బుక్, సెకండ్ బుక్ అండ్ పీడిఎఫ్ కానివ్వండి. అదేవిధంగా ఏవైతే మనకి మీరు సండే రాసినటువంటి గ్రాండ్ టెస్ట్లు కానివ్వండి, ఇవన్నీ కూడా మీ ముందు పెట్టడం జరిగిందండి. సో ఏ క్వశ్చన్ ఏంటి, ఏ బుక్లో ఉంది, ఏ పేజ్ నెంబర్తో సహా మీకు అందించడం జరిగింది. చూడండి, సో మనకి 38 క్వశ్చన్స్ మనం కవర్ చేయడం జరిగింది. కాకపోతే సో మనము ఒక పుస్తకాన్ని అంటే ఎప్పుడైనా సరే కరెంట్ అఫైర్స్ అనివ్వండి, ఒకసారి చదివితే గుర్తుండవు, రెండుసార్లు చదివితే గుర్తుండవండి, కనీసం 3-4 సార్లు రివిజన్ చేయాలండి. ఒక 3-4 సార్లు చదివితే ఒక క్లారిటీ వస్తుంది. అలా కాకుండా ఒకసారి 2 సార్లు అలా చదివితే సరైన క్లారిటీ ఉండదన్నమాట. సో ఎగ్జామ్లో కూడా ఎగ్జామినర్ కూడా చాలా డెప్త్కి వెళ్ళి అడగడం జరిగిందండి. సో అందువల్ల అలా అడిగారు కాబట్టి మనము ఇంకొంచెం కాన్సన్ట్రేషన్గా అటెన్షన్ పే చేసినట్లయితే ఖచ్చితంగా మనం ఆన్సర్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. సో ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో, సో ఆ బుక్ చదివిన అభ్యర్థులు కూడా చాలామంది ఆన్సర్ చేశామని చెప్పి చెప్పడం జరుగుతుందండి. సో రానున్న ఏదైతే మన కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్ కూడా ఏవైతే ఇక్కడ మనం కరెంట్ అఫైర్స్ ప్రొవైడ్ చేస్తున్నామో, ఏవైతే మీకు పీడిఎఫ్లో ఫ్రీగా టెలిగ్రామ్ ఛానల్లో మీకు అప్లోడ్ చేస్తున్నామో, సో ఇవన్నీ కూడా ఖచ్చితంగా రాబోయే మెయిన్స్లో ఉపయోగపడతాయండి. ఖచ్చితంగా ఇప్పటి నుంచే కరెంట్ అఫైర్స్కి ప్రతిరోజు కూడా 1 అవర్ కేటాయించండి. సో ఎగ్జామ్కి ముందు ఒక 10 డేస్ లేకపోతే ఒక 1 వీక్ చదివితే కష్టమైన పరిస్థితి ఉంటుందండి. అంటే పర్టికులర్గా ఈ ఐటమ్ అని చెప్పేసి ఎప్పుడు ప్యాటర్న్ అలానే ఉంటుందండి. సో ఆ ఐటమ్స్ నడకుండా కొంత డైవర్షన్ తీసుకున్న సందర్భం ఉంది మెయిన్స్ ఎగ్జామ్లో. సో అందువల్ల ఏదైతే కానిస్టేబుల్కి ప్రిపేర్ అవుతున్న మెయిన్స్ అభ్యర్థులు ఉన్నారో, సో అన్ని ఐటమ్స్ను కవర్ చేసే విధంగా మీ ప్రిపరేషన్ ఉండాలండి. సో అది లేదు ఇది లేదు, మ్యాక్సిమం ఎంతవరకు కవర్ చేయాలో అంతవరకు కవర్ చేయాలి. అలా చేస్తేనే మనకి మెయిన్స్లో ఎక్కువ మార్కులు రావడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. సో ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్కి 1 అవర్ ప్రతిరోజు కేటాయించండి, ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ చదువుతూ ఉండండి. సో థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.